హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వినాయక చవితి అందరూ బాగా జరుపుకుంటున్నారా? అంటే 9 డేస్ జరుపుకుంటారు, 5 డేస్ జరుపుకుంటారు, 3 డేస్ జరుపుకుంటారు, ఇలా జరుపుకుంటారు కదా. మేమైతే ప్రస్తుతం 9 డేస్ జరుపుకుంటున్నాం మా సొసైటీలో. ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరు అమ్మమ్మ అండ్ పెద్దమ్మ. అండ్ వీళ్ళు ఫస్ట్ టైం సందులో పెట్టారనమాట. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ లేదు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో చిన్నపిల్లలతో పెట్టుకున్నారంట. చిన్నపిల్లలకి ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి ఇంక అందరూ పెద్దవాళ్ళు కలిసి ఫస్ట్ టైం పెట్టారు. చాలా బాగా ఘనంగా చేశారంట. అండ్ మా కజిన్ అయితే నాకు షేర్ చేసింది వీడియో, యూ కెన్ షేర్ విత్ యువర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. సో చూడండి, వినాయకుడిని 3 రోజులు పూజించారు వాళ్ళు. నిన్న నైట్ నిమజ్జనం చేశారంట. ఇంకెంత మంచిగా అందరూ కలిసి వినాయకుడిని ట్రాక్టర్ అయితే ఎక్కించేశారు. ట్రాక్టర్ ఎక్కించినాక కింద కొమ్మం పోసి తొక్కించడం, ఇలా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు కమింగ్ వీడియోలో చూస్తారు, నెక్స్ట్ క్లిప్పింగ్స్లో. నేను చూస్తున్నారు కదా, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న భలే మెమరీ అండి. చిన్నప్పుడు కూడా మేమైతే బాగా చేసుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడు పెద్ద అయ్యే కొద్దీ ఇంకా అవి తగ్గిపోతాయి కదా, ఇంకా చూసి ఎంజాయ్ చేయటమే. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే డ్యాన్సెస్, పెద్దవాళ్ళు అందరూ బాగా నిమజ్జనం రోజు బాగా చేస్తారు. ఎందుకో ఇలా ఒక ఫార్మాలిటీ అయిపోయింది. ఇదివరకు అంత డ్యాన్స్లు అవి ఉండేవి కాదు, కానీ జస్ట్ డప్పులుతో కొట్టించి నిమజ్జనం చేసేవాళ్ళం. ఇప్పుడైతే డీజేలు అంట ఏంటి, వాటికి మళ్ళీ డ్యాన్సర్స్ తీసుకురావటము మళ్ళీ చాలా చాలా చేస్తున్నారు. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను చదువుకున్న రోజుల్లో మెమరీస్ ఏంటంటే, నేనైతే కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళం. 6 కల వచ్చినాక 7-8 ఆ టైంకి ఊరేగింపులు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏం ప్రసాదాలు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఆ ప్రసాదాలతోనే కడుపు నిండిపోయేది. అన్నమే తినేవాళ్ళం కాదు. 5 డేస్ 9 డేస్ రోజుకి ఒక బొమ్మ ఊరేగింపు వచ్చేదన్నమాట. అంటే ఇప్పుడు అప్పుడులోనే ప్రతి సందుకి ప్రతి ఏరియాకి ఒక్కొక్క బొమ్మను పెట్టేవాళ్ళు. అలా చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అమ్మమ్మ వాళ్ళ ఊరితో. అందుకే ఈ వీడియో కూడా షేర్ చేస్తున్నా వాళ్ళది మెమరీ కోసం. నా మెమరీ అండ్ యూట్యూబ్లో ఎప్పుడూ ఉంటుంది కదా అని చెప్పి ఒక పెద్ద మెమరీ. అండ్ ఒకళ్ళు అయితే బాగా వేషాలు వేసి కూడా తీసుకొచ్చేవాళ్ళు. భయపడిపోయేవాళ్ళం కూడా ఆ ఏజ్లో. ఏంటో నా శివుడి వేషాలు ఇట్లా పెద్ద భయపెట్టేసేవాళ్ళు వాళ్ళైతే. ఇంకా మా గొంది దగ్గరికి వచ్చినాక ఒక 10-15 మినిట్స్ డ్యాన్సెస్ అవన్నీ జరుగుతాయి. ఇంకా ప్రసాదాలు పెట్టడం, కొబ్బరికాయలు, హారతలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అయిపోయాక ప్రసాదం, అమ్మమ్మ ప్రసాదం కూడా నేనే తీసుకుని తినేదాన్ని. అంత పిచ్చి అనమాట ప్రసాదాలు అంటే. కానీ చాలా టేస్ట్ వస్తాయి. మీరు కూడా ఎలా ఫీల్ అయితే నాకు కమెంట్ చేయండి. ప్రసాదాలు పిచ్చోళ్ళు. ఇక నా అమ్మమ్మ అయితే అదే చూసి చెప్పాను కదా, కుంభం పోసాది. దాని గురించి అక్కడ ఏందో డిస్కషన్ జరుగుతుంది. లాస్ట్లో మా కజిన్ డ్యాన్స్ చేసింది, ఆ క్లిప్పింగ్ కూడా పెడతా. కాకపోతే సౌండ్ లేదు, షార్ట్లో పెట్టా క్లిప్పింగ్ చూడండి. ఎందుకంటే బాగా డ్యాన్స్ చేసిద్ది. ఓ పిల్లడు అన్నా కానీ డ్యాన్స్ చేస్తుందంటే గ్రేట్. మనకంటే అంత మొహమాటాలు ఎక్కువ కదా. నేను ఒక్కసారి చేసాను మా ఊర్లో, అది చిన్న ఒక 2-3 మినిట్స్ అంతే. చూసారు కదా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పండగ అంతా పిల్లల కోసమే అనిపిస్తుంది. వినాయకుడు పండగ అంటే ఒక తెలియని ఎగ్జైట్మెంట్, ఊపు, ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయి మనసుల్లోకి. నేను అంతే ఫీల్ అయితే. నాకు ఇప్పటికీ డ్యాన్స్ చేయాలని ఎట్లా చాలా కోరికలు, కానీ ఏం చేస్తాం, ఏజ్ చేయలేమన్నమాట. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి, మారిపోతాయి కదా. అండ్ ఈ వినాయక చవితి అందరికీ లాభాలు ఉండాలని, అన్ని పనులు అనుకున్నాయన్నీ సంవత్సరం కోరుకున్నాయని, వచ్చే సంవత్సరం వినాయక చవితికి నెరవేర్చాలని అందరినీ కోరుకుంటున్నాను. నేను చాలా కోరికలు కోరేసా దేవుణ్ణి. ఏమైతే చూడాలి వచ్చే సంవత్సరం వినాయక చవితికి. హడావిడి చూసారా, మామూలుగా ఉండదు. అండ్ నేను భోజనాలు కూడా పెట్టారంట, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మిస్ అవుతున్నాను. అది బాగా ఫీలింగ్, ఎప్పుడు మిస్ అవుతున్నా. ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి వినాయక చవితిని మిస్ అవుతున్నాను. కానీ ఎప్పుడు ఒకసారి ఛాన్స్ అవుతుందో అప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తా. ఇంక ఇలా వీడియోస్లో చూసి ఎంజాయ్ చేయడమే మనం కూడా. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసరికి సౌజన్య సిరిసేని. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.